చెప్పు ఇప్పుడు ఇవ్వండి బా ఇవ్వండి అన్న వస్తాను ఎవరైనా మేము రాజకీయాలలో కొనసాగుతున్నాము అని అనడం కంటే ప్రజాసేవలో కొనసాగుతున్నాం అనడమే మాకు ఇష్టం. ఎమ్మెల్యేలుగా మేము అధికారాన్ని వెత్తనాన్ని చెలాయిస్తున్నామని ఎవరైనా అనుకుంటే అది పొరపాటే. పేద ప్రజలకు సేవ చేయడానికే మా అధికారం, మా ప్రయాణం. ఇది మా మానసికమైనటువంటి స్థిరమైన నిర్ణయం. కష్టంలో ఉండేవారికి కన్నీళ్లు తుడవడానికి, ఆకలితో ఉండేవారికి దన్నం పెట్టడానికి, నిరాశ్రయులైన వారికి గూడు కల్పించే ప్రయత్నం, అనారోగ్యంతో ప్రాణాపాయములు ఉంటే ప్రాణం కాపాడాలనే తపన, పెళ్లి కాని పిల్లలుంటే పెళ్లి చేయాలనే ఆలోచన, విద్యకు సరైన అవకాశం లేకపోతే వారిని ప్రోత్సహించి ఆర్థిక సహాయం చేయాలని, ఒకటేమిటి దైనందిన జీవితంలో ఆర్థికపరమైన కష్టాలతో కొట్టుమిట్టాడే ప్రతి పేదవానికి ఏదో రూపంలో సహాయం చేయాలనేదే మా అభిలాష, మా అభిమతం, మా రాజకీయ జీవితం యొక్క అర్థం. ఇది సత్యం. ఇంతవరకు అట్లే చేస్తున్నాం. రోజు ఎక్కడో ఒక చోట ఒకటేమిటి రెండేమిటి మూడేమిటి సందర్భాన్ని బట్టి ఏదో రూపంలో పేదవాళ్ళకు ఉపయోగపడే కార్యక్రమాలే నిర్వహిస్తాం. అదే మాకు మానసికమైనటువంటి ఆనందాన్ని, తృప్తిని కలిగిస్తూ ఉంది, గౌరవాన్ని పెంచుతూ ఉంది, ప్రజల యొక్క హృదయాలలో ఎలలేని కీర్తి ప్రతిష్టలను పెంచుతూ ఉంది. ఉదాహరణకు ఈ అవ్వ యొక్క ప్రేమాభిమానాలే మాకు శ్రీరామ రక్ష. రాబోయే భవిష్యత్ కాలంలో ఈ అవ్వ యొక్క ప్రేమ మాకు కవచమై కాపాడుతుంది. ఏ దుష్టశక్తుల నుంచి అయినా సరే మమ్మల్ని రక్షిస్తుంది. ఇది సత్యం. కారణం, ఈ అవ్వ ఎంతో పవిత్రమైంది. ఈ అవ్వ పేరు బీబీజాన్, గౌరవనీయులైనటువంటి బీబీజాన్ గారు. అవ్వ వయస్సు 70 సంవత్సరాలు పైబడి, అవ్వకు చిన్నతనం నుంచి కూడా, ఆమెకు 14-15 సంవత్సరాల ప్రాయం నుంచి కూడా ఇప్పటి వరకు 5 సార్లు నమాజ్ చేస్తూ ఉంది, ఖురాన్ పఠనం చేస్తూ ఉంది. ఖురాన్ పఠనం చేయడమే కాకుండా ఈ ప్రాంతంలో ఉండే పిల్లలకు, చిన్నపిల్లలకు ఖురాన్ పఠనాన్ని ఏ విధంగా వల్లివేయాలనో, ఏ విధంగా అర్థం చేసుకోవాలనో, చదవాలనో, అందులో సారాంశం ఏమిటో, జీవిత మార్గం ఏమిటో కొన్ని సంవత్సరాలుగా, దాదాపుగా 50 సంవత్సరాలుగా ఆ అవ్వ ఖురాన్ పఠనాన్ని పిల్లలకు నేర్పిస్తూ ఉంది. నిజంగా అవ్వ మమ్మల్ని ప్రేమించి ఈ బిడ్డలు బాగుండాలా నేను దువా చేస్తూ ఉన్నానని చెప్పి మా కొరకు అవ్వ అల్లా దగ్గర దువా చేస్తే ఆ దువా మాకు సత్ఫలితాన్ని, మరొక ప్రయోజనాన్ని, ప్రేమను కురిపించకుండా పోతుందే. అందుకే ఈ అవ్వ విషయంలో కూడా మేము గడప గడపకు వచ్చినప్పుడు కూడా పేదరికంలో ఉండే ఈ అవ్వ, ఒంటరి జీవితాన్ని గడుపుతూ ఉండే అవ్వ యొక్క ఇల్లు పడిపోయింది, నిరాశ్రయాలైపోయింది, ఉండడానికి గూడు కూడా లేదన్నప్పుడు ఇక్కడ స్థానికంగా కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ ఖలీల్ బాషా గారికి, వడ్ల దాదాపిరణ గారికి, మిగతా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లిం సోదరులందరికీ కూడా బాధ అనిపించింది. ఇంతమందికి మేలు చేసేది, ఇంత పవిత్రంగా ఉండేది, అల్లా యొక్క మార్గంలో నడిచే
ఈ యువకు ఉండడానికి కూడా ఇండ్లు లేకపోతే ఎట్లా అని చెప్పి భావించి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఈ వార్డులో తిరిగినప్పుడు నా దృష్టికి తీసుకొచ్చినారు ఈ సమస్య. తెచ్చి వాళ్ళకు వాళ్ళుగానే అందరూ కలిసి, ముఖ్యంగా ఖలీల్, కౌన్సిలర్ ఖలీల్, ఖచ్చితంగా యువకు మనం ఇండ్లు లేపించాల్సిన బాధ్యత ఉందన్న, ఇండ్లు లేపిస్తాము అని చెప్పి నా ముందుకు రావడం, నేను కూడా అందుకు సమ్మతించి నేను నా కౌన్సిలర్ నా వారు కలిసి ఈ అవ్వకి ఇండ్లు వేసేదానికి మేము ముందుకు వచ్చినాం. ఇంతకుముందు అవ్వ సొంత స్థలమేది, అవ్వ ఇండ్లు పడిపోయింది, అక్కడ మళ్ళీ ఇప్పుడు ఇండ్లు వేయాలా? ఎంత హీనమన్నా ఇండ్లు వేయాలన్నా కానీ తక్కువలో తక్కువ వేసినా కానీ 5-6 లక్షలు అవుతుంది, కొంచెం బాగా వేయాలన్నా కానీ 7-8 లక్షలు అవుతుంది. మేము 5-6 లక్షలకైనా 7-8 లక్షలకైనా అవ్వకు చాలా ప్రయోజనకరంగా ఉండేదానికి కావాల్సిన ఇండ్లు వేసేదానికి సిద్ధపడి ఇంతకుముందు ఒకసారి భూమి పూజ చేసినాం. ఈరోజు అవ్వ ఇంటికి స్లాబ్ వేస్తాను. స్లాబ్ వేసిన తర్వాత కూడా ఇంటిని పూర్తిగా నిర్మాణం అన్నీ చేసి రంగులు గింగులు అన్నీ వేసి అవ్వకు కావాల్సిన అన్ని సర్వ సౌకర్యాలు, ఆ అవ్వ ఆ ఇంట్లో సక్రమైనటువంటి గొప్ప జీవితాన్ని గడపడానికి కావాల్సిన స్థితిని 5 లక్షలైనా 8 లక్షలైనా మేమే భరించి పెట్టి అవ్వ నా ఇంట్లోకి చేర్పించడం కోసమే ఈరోజు మేము స్లాబ్ వేసే కార్యక్రమానికి ధనం పెట్టడమే కాకుండా శ్రమదానం చేసేదానికి కూడా మా పార్టీ లీడర్లు కోరితే వచ్చినాము. చాలా 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 ఆత్మతృప్తితో ఇంటికి పోతూ ఉన్నాను. నేను చాలా ఆరోగ్యకల్లా అవ్వను ఆ ఇంట్లో చేర్పిస్తాం. అవ్వ మమ్మల్ని రంజాన్కి ఇంటికి ఆహ్వానిస్తుంది, నా ఇంటికి రావాలా రంజాన్కి అని చెప్పి. సాహసకిని తక్లీఫా గుజారి ఎమ్మెల్యేకు దాదా పీర్కు పకడలేకో మై దరద్ ఖయ్యతో మేరీ బాత్ సున్కో మేరే ఘర్ బతాయి మై ఆరామ్ సే హూ ఉన్కే బచ్చాంకు సబ్ దువా ఉన్కు దువా. Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.